హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 6 మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేటువంటిది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ఇప్పుడు జస్ట్ 99 రూపీస్కే అందిస్తున్నాం. మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఈరోజు ఈవినింగ్ వరకు మన యాప్లోకి అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా వీడియో కూడా ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి కావచ్చు ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన వీడియో కోర్స్ అనేది 99 రూపీస్కే అందిస్తున్నాం. దీంతోపాటుగా మీకు టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. ఇంకా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం ఇప్పటికే లాంచ్ చేయడం జరిగింది. చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేసాం. టాపిక్ వైజ్గా, డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో 299 రూపీస్కి టెస్ట్ సిరీస్ ఇప్పుడు అందిస్తున్నాం. దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర 10 గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి. సో ఇక్కడ ప్రతి టెస్ట్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది. హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీకు, అంటే టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 పరీక్ష రాసే బీసీ విద్యార్థులకు జూలై 8 నుంచి గ్రాండ్ టెస్ట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక్కడ మనకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు టీజీపీఎస్సీ ఇది గ్రూప్ 2 అనబడాలి, గ్రూప్ 1 అనబడాలి. గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూలై 8 నుంచి గ్రాండ్ టెస్ట్లు నిర్వహించనున్నట్లు టీజీబీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో 12 బీసీ గురుకుల సర్కిల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో మొదటి గ్రాండ్ టెస్ట్ వచ్చేసి మనకు జూలై 8-9 తేదీలో జరుగుతుందట. రెండోది వచ్చేసి జూలై 15-16 తేదీలో నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రకంగా మనకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు పత్రికా ప్రకటన అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు మొదటి గ్రాండ్ టెస్ట్ ఏ రోజు కండక్ట్ చేస్తారనేది ఇక్కడ డేట్ అయితే ఉంది, చూడవచ్చు మీరు. సో 8/7/2024, అదేవిధంగా 9/7/2024 వీటిని కండక్ట్ చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ టైమింగ్స్ కూడా మనకు 12:30 ఫస్ట్ పేపర్ వచ్చేసి 1 to 12:30, తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసి మనకు 1:30 to 4 PM మధ్య ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం 4 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి, మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి మీరు సో ఈ నెల 19 నుంచి నెక్స్ట్ మంత్ 5వ తారీఖు మధ్యలో మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే నేను దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా ఒక వీడియో రూపంలో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో కావాలనుకున్నవారు లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ మనకు టీజీపీఎస్సీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇక్కడ మీరు స్టార్టింగ్ పేజ్లోనే టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ వెబ్ ఆప్షన్కి సంబంధించిన లింక్స్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలని, ఆ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ వెబ్ ఆప్షన్ అనేటువంటి యాక్టివేట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి ఉంది కదా, మున్సిపల్ డిపార్ట్మెంట్లో అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్ అనేటువంటి యాక్టివేట్ కావడం జరిగింది. అండ్ ఏఎంవిఐ ఉద్యోగాలకు సంబంధించి, సో ఈ 3 ఉద్యోగాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో ఒకసారి చూడండి. దాంతోపాటు ఇక్కడ ఆన్లైన్ మాక్ టెస్ట్ అని చెప్పేసి కూడా మనకు సిబిఆర్టీ ఎగ్జామ్, టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటువంటి సిబిఆర్టీ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా ఇచ్చారు. ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ జరగబోతుంది కదా, సో దానికి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి దీన్ని చూడండి. ఇంకా నెక్స్ట్ మనకు ఉద్యోగాల భర్తీ హరీష్కు ఇష్టం లేదా అంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పొర్లి దండాలు పెట్టినా హరీష్కు బీఆర్ఎస్ పగ్గాలు ఇవ్వరు, ప్రభుత్వ విప్ బీర్లా అయిలాయ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకు ఇష్టం లేదా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలదీశారు. సో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఒక గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించకుండా యువత జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. సో నోటిఫికేషన్లు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు ఉంటాయని, ఇష్టానుసారంగా మార్చడానికి వీలుండదని ఇక్కడ చెప్పినట్టుగా చూడవచ్చు. సో గాంధీభవన్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సో ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. జీవన్ రెడ్డి గారు అంటే ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవన్నట్లుగా మాట్లాడినట్టుగా మనం ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే
గ్రూప్ 4 అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ అప్డేట్ ఈరోజు ఆల్రెడీ మనం గతంలో చూసాం. సో రేపటి నుంచి ఆగస్టు 21 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో గైరాజరైనటువంటి వారికి మనకు ఆగస్టు 24 నుంచి మరొక ఛాన్స్ అయితే టీజీపీఎస్ ఇవ్వబోతుంది. సో గ్రూప్ 4 ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన అనేది రేపటి నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించబోతున్నట్లు ఇక్కడ టీజీపీఎస్ యొక్క ప్రకటన ద్వారా తెలియజేసినట్టు ఇక్కడ ఈరోజు. ఎవరైతే గ్రూప్ 4 1:3 సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉంటారో మీ సర్టిఫికేట్స్ అన్ని ఉన్నాయో లేదో అన్ని పర్ఫెక్ట్గా చూసుకుంటే ప్రయత్నం చేయండి. మీ యొక్క డేట్ ఎప్పుడు వచ్చిందో ఆ పర్టికులర్ డేట్స్లో ఒక 1 డే బిఫోరే మీరు హైదరాబాద్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలి, హైకోర్టు స్పష్టీకరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సింగిల్ జడ్జ్ వద్ద వివాదం పెండింగ్లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవశ్రేణపై ఆగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సో ఉపాధ్యాయ పదోన్నతులకు సంబంధించి వివాదం సింగిల్ జడ్జ్ వద్ద పెండింగ్లో ఉండగా ఆ ప్రక్రియ ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ వెనక్కి పంపిన విషయం తెలిసిన అవి ఎలా చేపడతారని కోర్టుకు హాజరైనటువంటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన నిలదీసినట్టు ఇక్కడ జరగవచ్చు. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమని చెప్పేసి పేర్కొన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. తప్పుల తడగా పదోన్నతుల జాబితా అంటే కూడా ఇక్కడ ఉపాధ్యాయ వర్గాల్లో కూడా తీవ్ర గందరగోళం నెలకొంటున్నట్లుగా కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగుల కొరత అంటే ఇక్కడ జరగవచ్చు. 1842 శాంక్షన్ పోస్టులు ఉంటే 496 మంది వర్కింగ్ చేస్తున్నారంట. ఇందులో 350 మంది డిప్యూటేషన్ పైన ఇతర శాఖల్లోకి, అలాగే ఇలా ఈ రకంగా ఉంటే ఈ ఇందిరమ్మ స్కీమ్ ఉన్నది కదా దాన్ని అమలు చేయడం కష్టమని చెప్పేసి మనకు ఆఫీసర్ చెప్తున్నట్టు చూడవచ్చు. పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అంటూ చూడవచ్చు. సో హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల కొరత వేధిస్తుంది. డిపార్ట్మెంట్కు 1842 పోస్టులు శాంక్షన్డ్ అయితే దానిలో 496 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సో దానిలో 350 పైగా డిప్యూటేషన్ పైనే వర్క్లో ఉన్నట్లు ఇక్కడ వేయడం జరిగింది. సో వీటికి సంబంధించి త్వరగా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి సంబంధిత అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే 6 నెలల్లో 1 నోటిఫికేషన్ ఇచ్చారా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ఈ కాలంలో 1 నోటిఫికేషన్ ఇచ్చిందా అని దివ్యాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని చెప్పేసి ఇక్కడ ప్రశ్నించినట్టు చూడవచ్చు. సో మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలపై ఇప్పుడు ఎందుకు మాట్లాడరని నిలదీసినట్లు ఇక్కడ చూడవచ్చు. మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు రైల్వేలో భారీగా ఖాళీలున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 152,000 భద్రతా విభాగం పోస్టులు ఖాళీ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. మంజూరైన పోస్టులు సుమారు 10 లక్షలు రైల్వే శాఖ అంటూ చూడవచ్చు. ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు. సో మనకు భారతీయ రైల్వేలో భద్రతా కేటగిరీ కింద మంజూరైనటువంటి సుమారు 10 లక్షల ఉద్యోగాల్లో 150,000 పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రైల్వే మంత్రిత్వ శాఖ మార్చిలో ఈ ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు చేసినటువంటి దానికి సమాధానంగా వెల్లడించడం జరిగిందట. దాదాపుగా ఈ భద్రతా దళానికి సంబంధించి అత్యధికంగా 152,000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ మనకు రైల్వే శాఖ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ముఖ్యంగా ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా సో ఈ రకంగా సమాధానం ఇచ్చినట్టు మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం అంటే ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 60కి పైగా కంపెనీలు దాదాపుగా 5,000 మందికి ఉద్యోగులకు ఇంటర్వ్యూలు. అర్హత 0 నుంచి PG వరకు. అర్హత వయసు 18 నుంచి 35 సంవత్సరాలు. జూన్ 24 తిరుమలగిరి గార్డెన్లో మెగా జాబ్ మేళా అంటే ఇక్కడ చూడవచ్చు. ఇది ఉస్మానాబాద్ డిస్టిక్ సంబంధించిన అప్డేట్. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పొన్నం ప్రభాకర్ చొరవతో ఆ ప్రాంత యువత కళలు సాకారం చేసే విధంగా బంగారు భవిష్యత్తులకు బాటలు వేస్తూ యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పట్టణంలో తిరుమల గార్డెన్లో 60కి పైగా కంపెనీలతో దాదాపుగా 5,000 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ మెయిల్ అనేది కండక్ట్ చేస్తున్నారట. సో ఈ డిస్టిక్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే దీన్ని సద్వినియోగం చేసుకోండి. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి కాల్ చేసి మీరు ఆ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఈరోజు వెలుగు సక్సెస్లో కనుక విషయం అయితే చివరి దివాన్లు అని చెప్పేసి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రతిరోజు నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇండో జపాన్ ద్వైపాక్షిక విన్యాసాలు అంటే ఇక్కడ చూడవచ్చు. JIMEX 2024 అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇండో జపాన్ మారిటైన్ విన్యాసాలు జిమ్మెక్స్ అని చెప్పేసి అంటాం. పేరు గుర్తుంచుకోండి, ఇండో జపాన్ మధ్య జరిగేటువంటి విన్యాసాలను ఏమని చెప్పేసి అంటారని అడగవచ్చు. లేకుంటే జిమ్మెక్స్ అనేటువంటి ఏ రెండు దేశాల మధ్య జరిగేటువంటి విన్యాసాలు అని చెప్పేసి కూడా మేబీ అడగవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నౌకాదళ విన్యాసాలకు సంబంధించి మనకు INS శివాలిక్ నౌక జపాన్లో ఉన్నటువంటి
యోకోసుకా తీరానికి చేరుకుందని చెప్పేసి నేవీ వర్గాలు తెలిపాయి. అంటే నెక్స్ట్ మనకు జపాన్లో ఈ జిమ్మెక్స్ అనేటువంటి భారత్ ఇండియా మధ్య జరగబోతున్నాయి. 2012 నుంచి ఇప్పటి వరకు ఇవి ఇరు దేశాల మధ్య 8 దశలుగా ఈ విన్యాసాలు జరిగినట్టు ఇక్కడ చూడవచ్చు. 2 దేశాల మధ్య హార్బర్ ఫేజ్ కావచ్చు, సీ ఫేజ్, అంతర్గత నేవీ ఆపరేషన్ల కార్యకలాపాలు కూడా వీటి విన్యాసాల రూపంలో అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంకా ఇండో జపాన్ ద్వైపాక్షిక విన్యాసాలు అనుకో చూసినట్లయితే ధర్మ గార్డియన్ కూడా ఉంటుంది మనకు. దాంతోపాటు ఇక్కడ షిన్యు మైత్రి అని చెప్పేసి వైమానిక దళ విన్యాసాలు కూడా ఉంటాయి. ఇవన్నీ గుర్తుంచుకోండి, ఇవి జపాన్కి సంబంధించిన అదర్ విన్యాసాలు అనమాట. ఇప్పుడు జరగబోయేటి జిమ్మెక్స్ విన్యాసాలు ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో ఈ విన్యాసాలకు సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక 2024-25లో భారత వృద్ధి 7.2 అంటూ చూడవచ్చు, అంచనాలు పెంచిన పిచ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత వృద్ధి రేటు 7.2% చేరవచ్చని చెప్పేసి పిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. సో వినియోగదారుల విశ్వాసం పెరగడంతో వ్యయాలు అధికమవడం, రేట్ల పెట్టుబడులు కూడా వృద్ధి చెందడమే ఇందుకు కారణమని చెప్పేసి పేర్కొంది. దేశ వృద్ధి రేటు 7% ఉంటుందని చెప్పేసి అంతకుముందు మార్చిలో అంచనా వేయగా ప్రస్తుతం దీన్ని 7.2 అంచనా వేసింది. సో దీంతోపాటు ఇక్కడ మనకి ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి కొన్ని సంస్థల యొక్క జీడిపి వృద్ధి రేట్ల అంచనాలు కూడా చూడవచ్చు. ఇక్కడ పిచ్కి సంబంధించి 7.2 అండ్ ఏడీబీ 7 అండ్ ఇక ఎస్ అండ్ గ్లోబల్ ఇటీవల కాలంలో ఇచ్చినటువంటిది 6.8, మూడీస్ 6.6 అండ్ డెలైట్ వచ్చేసి 6.6. సో దీంతోపాటుగా ఆర్బీఐ ఏ రకంగా ఇచ్చింది అండ్ వరల్డ్ బ్యాంక్ ఎంత ఇచ్చిందని మీరు కింద కామెంట్ చేసేటువంటి రైట్ అంచుంది, అవి కూడా మనం చూసాం ఇంపార్టెంట్, వాటి గురించి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక రష్యాలో వింత వ్యాధి విజృంభణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రష్యాలో పదుల సంఖ్యలో ఈ బాచులిజం అనుమానిత కేసులు విజృంభించాయంట. సో అరుదైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ వ్యాధి లక్షణాలతో 4 భిన్న ప్రాంతాల్లో బాధితులు ఆసుపత్రిలో చేరారు. దీంతో అధికారులు 3 అరెస్ట్ చేశారు. సో ఒక ప్రముఖ డెలివరీ సంస్థ తయారు చేసినటువంటి సరారులో ఈ వ్యాధి తలెత్తినట్లు భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటీవల బాచులిజం అనేటువంటి ఒక వింత వ్యాధి అనేటువంటి ఏ దేశంలో ప్రబలిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే కడెం అడవుల్లో అరుదైనటువంటి కప్ప అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడంపూర్ రేంజ్ పరిధిలో పెదవాగు పరిసరాల్లో మంగళవారం అటవీ అధికారులు అరుదైనటువంటి జాతి రకం కప్పను గుర్తించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఉంది. ఇక్కడ పెదవాగు చూడండి, పెదవాగు ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి ప్రీవియస్లో క్వశ్చన్ అడిగింది. సో ఇటువంటి టైంలో ఇటువంటి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కింద గుర్తుంచుకోండి, ఓకేనా. అదేవిధంగా కడెం ప్రాజెక్టు కూడా మనకు నిర్మల్ జిల్లాలో ఉంటుంది. ఇక్కడ రెండు మనకు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో దాంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఏంటి, ఒక కొత్త రకం అరుదైనటువంటి జాతికి సంబంధించినటువంటి కప్పను అయితే ఇక్కడ గుర్తించారు. సో ఇక్కడ కవ్వల్ పెద్దపుల్ల సంరక్షణ కేంద్ర పరిధిలో వచ్చేటువంటి ప్రాంతంలో కల్లెడ డిఆర్ఓ ప్రకాష్ కావచ్చు ప్రసాద్లు గస్తీ తిరుగుతుండగా ఈ కప్ప కనిపించడం, దాన్ని ఫోటోలు తీశారు కనిపించడం తోటి. సో ఇండియన్ ఇది పెయింటెడ్ ఫ్రాగ్, శ్రీలంక బుల్ ఫ్రాగ్ పేర్లతో పిలిచేటువంటి ఈ కప్ప చాలా అరుదుగా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుందని చెప్పేసి తెలపడం జరిగింది. ఈ కప్పలు వేసవిలో చల్లని ప్రదేశాల్లోనే నేల లోపలి భాగంలో ఉండి వర్షాకాలం ఆరంభంలో బయటకు వచ్చి గుడ్లు పెడతాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఒక అరుదైనటువంటి కప్ప, ఇది ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్ కావచ్చు, శ్రీలంక బుల్ ఫ్రాగ్ పేర్లతో దీన్ని పిలుస్తారంట. ఇది మనకు రీసెంట్గా ఎక్కడ కనబడింది, ఈ కవ్వల్ ప్రాంతంలో కనబడడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అర్జున్కు టైటిల్ అంటే చూడవచ్చు. సో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేషి అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటాడు. సో ఆర్మేనియాలో జరుగుతున్నటువంటి స్టీఫాన్ ఎవాగ్యాన్ స్మారక చెస్ స్టోరీలో అతడు టైటిల్ గెలుచుకున్నట్టుగా చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అర్జున్ ఇరగేషి అనేది ఏ ఆటతో సంబంధం కలిగి ఉన్నాడంటాడు. సో వచ్చేసి తను చెస్, మనం ఆల్రెడీ గ్రూప్ 1లో చూసాం, ఒకవైపు నేమ్స్ ఇచ్చి ఒకవైపు వాళ్ళకి గేమ్స్ ఇస్తాడనమాట. నేను ఈ రకంగానే క్వశ్చన్ ఇస్తాను మీకు చాలాసార్లు కూడా మన ఎడ్యుకేషన్ అప్డేట్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. స్పోర్ట్స్కి సంబంధించి మనకు ఒకటే ఒక క్వశ్చన్ వచ్చింది గ్రూప్ 1లో, అది ఇది ఇవ్వడం జరిగింది. ఇటువైపు వచ్చేసి పేర్లు ఇచ్చాడు, అటు సైడ్ వచ్చేసి వాటికి సంబంధించిన గేమ్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు కంపల్సరీ వార్తల్లో ఉంటున్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ యొక్క నేమ్ను గుర్తుంచుకోవాలి. ఏదైనా ఇంపార్టెంట్ టోర్నమెంట్ అయితే ఆ టైటిల్ని గుర్తుంచుకోండి, లేదంటే ఇట్లా ఇప్పుడు ఇటువంటి ఇది అంత ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఏం కాదు, కాకపోతే ప్లేయర్ ఇంపార్టెంట్, మన తెలంగాణకు సంబంధించిన ప్లేయర్ కనుక గుర్తుంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ 3వ ర్యాంకు స్మృతి మందన అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీప్తి పూజా రేణుక ర్యాంకులు మెరుగు, ఐసీసీ వన్డే ర్యాంకింగ్ అయితే రావడం జరిగింది. సో భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన వన్డే ర్యాంకింగ్స్లో తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుంది. మంగళవారం మనకు ఐసీసీ మహిళా వన్డే ర్యాంకింగ్ రిలీజ్ చేసింది అనమాట. సో బ్యాటింగ్ విభాగంలో స్మృతి మందన 2 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరుకుంది. సౌత్ ఆఫ్రికాలో తొలి వన్డే హలో మందన సెంచరీ చేయడం, ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో ఆమె ర్యాంక్ కొంత ఇక్కడ మెరుగుపడినట్టు ఇక్కడ చూడవచ్చు. సో కెప్టెన్ హర్మాన్ ప్రీత్ 2వ స్థానంలో ఉండగా ఆల్రౌండర్ దీప్తి శర్మ పూజ వచ్చేసి మనకు 3 చొప్పున స్థానాలు అధిగమించి 20వ స్థానంలో, అదేవిధంగా 38వ స్థానంలో ఉన్నట్టుగా చూడవచ్చు. సో ఇక్కడ మనకు మన ఇండియా నుంచి మెరుగైనటువంటి స్థానం మాత్రం స్మృతి మందానకు ఉంది కనుక వీటిని మీరు గుర్తుంచుకుంటారు, ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నీరజ్కు స్వర్ణం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్యారిస్ ఒలింపిక్స్కు ముందే
టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా సత్తా చాటినట్టు ఇక్కడ చూడవచ్చు. ఫిన్లాండ్లో జరిగినటువంటి టోర్నమెంట్లో ఇతను ఇది స్వర్ణ పథకం గెలుచుకున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ నీరజ్ ఏ ఆటతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, సో జావెలిన్ త్రో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేసినట్టయితే ఇక్కడ మనకు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని మనం సిప్రి అని చెప్పేసి పిలుస్తాం, 2024 జూన్ 17 తన వార్షిక నివేదిక సిప్రి ఇయర్ బుక్ 2024 పేరుతోటి ఒక బుక్ను అయితే రిలీజ్ చేసింది. దానిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా ఈ అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని చెప్పేసి నివేదికలో పేర్కొంది. దీనిలో భారత్, పాకిస్తాన్ సహా 9 అణ్వస్త్ర దేశాలు 2023 తమ అణ్వ ఆయుధాలను ఆధునీకరించాయని చెప్పేసి వివరించింది. దీనిలో మనకు ఫస్ట్ రష్యా, తర్వాత అమెరికా, తర్వాత చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్ ఆరో ప్లేస్లో ఉంది మన భారత్, పాకిస్తాన్ ఇట్లా ఈ రకంగా మనం చూడవచ్చు. ఇక అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ATP ర్యాంకింగ్స్లో మనకు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎవరైతే సుమిత్ నగాల్ ఉన్నాడు కదా టెన్నిస్ ప్లేయర్, అతనికి అత్యుత్తమ ర్యాంక్ అయితే రావడం జరిగింది. 71 స్థానంలో అతను నిలడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రత్యేక ఆర్థిక మండల్ నుంచి గత ఆర్థిక సంవత్సరం 2023-24 $163.39 బిలియన్ అంటే 13.5 లక్షల కోట్ల విలువైనటువంటి ఎగుమతులు నమోదయ్యంట. సో వాణిజ్య మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి వెల్లడించడం జరిగింది. సో మన దేశం నుంచి మొత్తం ఎగుమతుల విలువ 2022-23 పోలిస్తే 23-24 3% పైగా తగ్గిన మనకి ప్రత్యేక ఆర్థిక మండలి యొక్క ఎగుమతులు మాత్రం 4% పెరిగినట్లుగా పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదే ఇంకా కరెంట్ అఫేర్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దీనిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫేర్ ఈరోజు యాప్లో అప్లోడ్ చేస్తాం, అదేవిధంగా ఈవినింగ్ వరకు దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.